దయచేసి అందరు కూర్చోండిమ్మా, అక్కడ అందరికీ పోకూడదు. హెలిపాడ్ దగ్గరికి దయచేసి అందరు రావాలి. ఈరోజు పత్తికొండ మన కర్నూలు పార్లమెంటు సమావేశానికి వచ్చిన పెద్దలు అందరికీ, ఈరోజు సమావేశానికి వచ్చిన జనసేన నాయకులకు, టీడీపీ నాయకుల అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఇప్పుడే మన నాయకుడు హెలికాప్టర్ దిగి వేదిక మీదకి వస్తున్నారు. ఈ జనాన్ని చూసి కర్నూలు పార్లమెంటు యొక్క తెలుగుదేశం పార్టీ నాయకులు స్వాగతాన్ని సుస్వాగతమని చెప్తూ మనందరూ కేకలు వేయాలి. అదేవిధంగా ఈ జనాన్ని చూసి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కొంప కూలిపోయే సమయం ఆసన్నమైంది. జగన్మోహన్ రెడ్డి నీ కథం కేల్ కథం, తొందరగా దుకాణం బంద్ చేసుకుంటే టైం ఆసన్నమైంది. చంద్రబాబు నాయుడు జోలికొచ్చావు, 53 రోజులు జైల్లో పెట్టావు, 70 రోజులు నీ కథ తెలుస్తాం. 70 రోజులు అయిన తర్వాత నీ జన్మంతా జైలే, మళ్ళా సిల్వర్ బొచ్చ, మళ్ళా జైల్లో ఉండక తప్పదు. ఇది ప్రజలిచ్చే తీర్పు, నిన్ను ప్రజలు ఊరక వదిలిపెట్టరు. ఈరోజు టిక్కెట్లు అడిగేదానికి కూడా నీ పార్టీకి ఎవరు ముందుకు రావడం లేదు. నీ పని అయిపోయింది, నువ్వే చెప్తున్నావు వద్దంటే పేద ప్రజలకి వద్దంటే నీ దిగిపోతా అంటున్నావు. నీవు కాదు, ఆ ప్రజలే దుమ్ము లేపి నేను బయటికి పంపుతారు. ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టే సమయం మాట్లాడమైంది. అందుకనే ఈరోజు మన నాయకుడు వచ్చినటువంటి అఖండ స్వాగతం పలికినటువంటి ఈ యొక్క కర్నూలు పార్లమెంటు ప్రజానీకానికి అంతా కూడా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, మీరందరూ కూడా మన నాయకుడి వేదిక మీద వచ్చినప్పుడు జై సీఎం కాబోయే సీఎం చంద్రబాబు నాయుడని ప్రతి ఒక్కరు కూడా అశ్వత్థనాలు తెలియ కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. దయచేసి అందరూ తమకు కేటాయించిన సీట్లలో ఆసీనులు కావాలని కోరుకుంటున్నాం. దయచేసి కూర్చోండి వేదికపైకి. సార్ వస్తున్నారు, వేదికపైకి వస్తున్నారు, దయచేసి కూర్చోవలసిందే కోరుకుంటున్నాం. బాబు బాబు బ్యాక్ సైడ్, హలో కూర్చోండి, దయచేసి కూర్చోండి. రెడ్డి గారు కూర్చోండి, కూర్చోండి.
కూర్చోలే అన్నా, అన్నా బ్యాక్ సైడ్, అన్నా బ్యాక్ సైడ్ కూర్చోవాలా. ఎందుకంటే చాలా క్రమశిక్షణ గల పార్టీ తెలుగుదేశం పార్టీ. రోంత బాబు, మీరందరూ దయచేసి రాయలసీమ పౌరసాల పురుషిగడ్డ అక్కడ మహిళలు ఉన్నారు, మీరు ఏదన్నా కానీ పొరపాటు చేస్తే మహిళల మీద అది వచ్చి పడుతుంది, కరెంటు ఉంది, దిగల్లా, ఏమి దిగు, దిగబోయ్ ఆ స్వామి అడ్డపంచ ఆయన అన్నయ్య దిగు స్వామి అన్నా దిగల్లా, ఏ దిగండి, అది బ్యాలెన్స్ తప్పపోతే మహిళల మీద పడుతుంది. సర్లే అట్లే ఉండు. దయచేసి ఈ మెట్ల పైన బాబు, బాబు ఇక్కడ ఏమంత ఇంతమంది గుమిగున్నారు ఇక్కడ.